వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సార్ ప్రతి ఇంటికి ఈ టీవీ ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు అనేది కామన్గా ఉపయోగిస్తూ ఉంటాం కదా, వాటిని అంటే టీవీ ఎక్కడ ఉండడం వల్ల ఆ ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఫ్రిడ్జ్ లాంటివి ఎక్కడ పెట్టుకున్నప్పుడు మనకు వాస్తు ప్రకారం మంచి అనుకూల ఫలితాలు ఉంటాయని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. అయితే వాటికి సమాధానం ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోను కంప్లీట్గా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మొదట మనం టీవీ ఎక్కడ ఉంటే మంచి ఫలితం ఉంటుంది, వాస్తు ప్రకారం అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అయితే జనరల్గా కామన్గా డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అనేది ఈ రోజులలో కామన్ అయిపోయింది. మామూలు సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉన్నా కూడా నేను చెప్పే ఇదే విధానమే వర్తిస్తుంది. అది ఎన్ని బెడ్రూమ్లు ఉండని ఎంత వెడల్పు విస్తీర్ణం ఉన్నా సరే చెప్పే విధానంలో అంటే ఇందులో మూల సూత్రాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మనం జనరల్గా ఇటు ఈస్టు, ఇటు నార్త్, వెస్ట్, సౌత్ అనుకున్నప్పుడు తూర్పు వైపుననే అంటే మనం కూర్చుండే విధానం టీవీ చూసేటప్పుడు మనం తూర్పు ముఖంగా, తూర్పుకు అభిముఖంగా మన ఫేస్ ఉండే విధంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది యాక్చువల్గా తూర్పు ముఖంగానే, వీలైనంత వరకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తూర్పు ముఖంగా చేయాలనేది శాస్త్రంలో కూడా ఉంది. మనం ప్రాక్టికల్గా కూడా చూసినట్లయితే తూర్పుకు ముఖం పెట్టి కూర్చున్నప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ కాకపోవడం అనేది జరుగుతూ ఉంది. మనకు వాస్తు శాస్త్ర ప్రకారంగా కూడా తూర్పుకు అభిముఖమే ఎక్కువ టైం కేటాయించే వాటికి కేటాయించాలనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే మనం డ్రాయింగ్ రూమ్ తీసుకుందాం ఫస్ట్. డ్రాయింగ్ రూము, కిచెను, ఇది మొత్తం హాలు, జూనియర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఈ విధంగా అనుకున్నప్పుడు డ్రాయింగ్ రూమ్లో అయినా సరే మనం ఎప్పుడు కానీ ప్రతి రూమ్ను ఈ విధంగా రెండు భాగాలు చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ప్రతి టోటల్ను రెండు భాగాలు చేసుకున్నట్టు కొన్ని ఉంటాయి. ఓన్లీ ఇప్పుడు మనం స్పెషల్గా ఈ టీవీ గురించి కాబట్టి ఈ రూమ్ను రెండు భాగాలు చేసుకున్నప్పుడు ఈ రూమ్కి ఏమవుతుంది అంటే తూర్పు ఆగ్నేయం అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఈ రూమ్ వరకు తూర్పు ఆగ్నేయం అంటే మనం ఈ ఒకవేళ డ్రాయింగ్ రూమ్లో ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ తూర్పు ఆగ్నేయ ప్లేస్లో ఇక్కడ మనం టీవీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ అంటే మనం అప్పుడు ఏమవుతుంది, మన సిట్టింగ్ పొజిషన్ అనేది ఈ రూమ్కు పడమరలో మన సిట్టింగ్ పొజిషన్ అనేది ఉంటుంది, సీట్, అది చైర్ కానీ సోఫా కానీ అట్లాంటి. అప్పుడు ఏమైతే మనం తూర్పుకు అభిముఖంగా కూర్చొని చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ. టీవీ ఎప్పుడు కానీ డ్రాయింగ్ రూమ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆగ్నేయం. లేదు సార్, ఇక్కడ విండో వచ్చింది, అక్కడ పెట్టడానికి కంఫర్ట్ లేదనుకున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడ ఉత్తరవాయువ్యం, ఈ రూమ్ వరకు ఓన్లీ డ్రాయింగ్ రూమ్కు ఉత్తరవాయువ్యం. అంటే అప్పుడు ఏమవుతుంది, సీటింగ్ అనేది మనం సౌత్ వాళ్ళకు కూర్చోడం అనేది జరుగుతుంది ఉత్తర అభిముఖంగా. ఇటు వీలు కానప్పుడు మాత్రమే అట్లా. ఓకేనా? డ్రాయింగ్ రూమ్ నుంచి హాల్లోకి మ్యాక్సిమం చాలా ఇళ్ళల్లో హాల్లోనే టీవీ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే మనం ఫీల్డ్ మీద అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువ ఇళ్ళలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఎదురుగా ఇట్లా కనం, ఈ దీనికి మొత్తం ఒకవేళ మనం ఇట్లా వే ఎంట్రన్స్ ఈ విధంగా అనుకున్నప్పుడు ఈ విధంగా నడక ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్లేస్ మొత్తం మనకు కబోర్డ్ రూపంలో కానీ షెల్ఫ్ రూపంలో కానీ ఏర్పాటు చేసి ఇందులో టీవీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఓకే, దీనివల్ల కూడా పెద్దగా మనకు అదేం నెగిటివ్ ఎనర్జీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఆపోజిట్ అంటే మన డ్రాయింగ్ రూమ్కు బ్యాక్ సైడ్, వాళ్ళకు బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఇక్కడ మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఈ ప్లేస్ మనం ఏదైతే సెల్ఫ్ పెట్టాలనుకుంటున్నామో ఇక్కడ సోఫా సెట్ లాంటిది వేసుకొని మనం ఈస్ట్ ముఖంగా ఇక్కడ మనం టీవీ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్, లేదు ఇంకా పెద్దగా హాల్ ఉంది, లేదు ఇంకా పెద్దగా ఇంకా వెడల్పుగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ కిచెన్లో పోయే దారి ఇట్లా ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్లో పోయే దారి ఇలా ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఇక్కడి వరకు తీసుకున్నా ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తానికైతే ఈస్ట్కు అభిముఖంగా ఉండే విధంగా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. లేదు మనం ఇక్కడ కూడా అనుకూలంగా లేదు అన్నప్పుడు మాత్రమే మనం అప్పుడేంది, ఒకవేళ ఉత్తర ఇక్కడ ఉత్తరంలో డోర్ ఉందనుకోండి, ఈ డోర్ పక్కన కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈడ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూర్చోవడానికి అంత కన్వీనియన్స్గా ఉండదు, హాల్ ఉంటుంది కాబట్టి ఇట్లా క్రాస్గా కూర్చోడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ పెట్టడానికే ఇవ్వండి, ఫస్ట్ ప్రియారిటీ. లేదు ఇక్కడ వీలు కాదు అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక హాల్ అయితే ఈ విధానం, ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు సౌత్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం ఏర్పాటు చేయకపోవడమే బెటరు. అంటే మనం ముఖం సౌత్కు, దక్షిణంకు అభిముఖంగా మనం కూర్చొని చూడడం అనేది అదొక నెగిటివ్ ఎనర్జీగా పరిగణించబడుతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఫేస్ పెట్టి కూర్చొని టీవీ చూడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేరాదు, అది మాత్రం కంపల్సరీ నియమం. ఇకపోతే ఏ బెడ్రూమ్కి వచ్చినా కూడా మాస్టర్ బెడ్రూమ్లో కొందరు ఇక్కడ హాల్ వేరే సెపరేట్ ఉంటుంది,
ప్రైవసీ ఉంటుందని బెడ్రూమ్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే విధానం. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలోనే ఫస్ట్ ప్రియారిటీ వండి, ఇక్కడ మాత్రమే నెంబర్ వన్ ప్రియారిటీ వండి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి. లేదు ఇక్కడ టాయిలెట్ లాంటిది వచ్చింది కన్వీనియంట్గా లేదు అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మీరు ఈ ఉత్తర ఇక్కడ సెకండ్ ప్రియారిటీ ఈ విధానం. సేమ్ ప్రతి రూమ్కి అంతే అదే విధంగా జూనియర్ బెడ్రూమ్ అయినా సరే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఇవ్వండి. ఈ రూమ్కు తూర్పు ఆగ్నేయంలోనే టీవీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు ఇక్కడ వీలు కాదు అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ సెకండ్ ప్రియారిటీ సేమ్ ఇదే విధానం. మాస్టర్ బెడ్రూమ్లో అయినా జూనియర్ బెడ్రూమ్లో అయినా కొందరికి దక్షిణ మధ్యస్థానంలో ఇంకో బెడ్రూమ్ ఉందనుకో, ఆ బెడ్రూమ్కైనా సరే ప్రతి బెడ్రూమ్కు ప్రతి హాల్ అయినా డ్రాయింగ్ రూమ్ అయినా సరే ఆ భాగం ఆ రూమ్ వరకు తూర్పు ఆగ్నేయంకు మనం టీవీని ఏర్పాటు చేసుకొని దానికి అనుకూలంగా సీటింగ్ పెట్టుకొని చూడడం అనేది మంచి పాజిటివ్ ఎనర్జీని మంచి ఫలితాలను మనం ప్రాక్టికల్గా గమనించడం అనేది జరుగుతుంది. అయితే ఇది టీవీ విషయానికి. అయితే ఫ్రిడ్జ్ విషయానికి వస్తే చాలామంది ఫ్రిడ్జ్ గురించి కూడా ప్రతి ఇంట్లో కామన్ సార్ అని అడుగుతూ ఉన్నారు. అయితే ఫ్రిడ్జ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్. అంటే ఎప్పుడు కానీ మనం వీళ్ళు ఏమనుకున్నాం, ఇది టీవీ అనేది ఇప్పుడు ఒకప్పటిలాగా ఓల్డ్ టీవీలు బాగా బరువైనవి పెద్దవి కాకుండా ఇప్పుడంతా ఎల్సీడీలు ఎల్ఈడీలు లేటెస్ట్ టెక్నాలజీ లైట్ వెయిట్తో వస్తున్నాయి కాబట్టి మనం తూర్పు గోడకైనా సరే ఉత్తర గోడకైనా సరే మనం ఏర్పాటు చేసుకోవడానికి అంటే పూర్తి ఏ రూమ్ ఆ రూమ్ ఈశాన్య భాగాన్ని వదిలిపెట్టేసి మీది భాగాలకు ప్రొవిజన్ అనేది చెప్పడం జరిగింది కదా. అయితే ఫ్రిడ్జ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అవి బరువైన ఎత్తైనవిగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానీ ప్రతి రూమ్ ఏ రూమ్ అయినా సరే అది కిచెన్లో అయినా సరే హాల్లో అయినా సరే ఎప్పుడు కానీ ఈ పడమర భాగం అంటే ఈ రూమ్కు పడమర వైపు కానీ హాల్కు దక్షిణం వైపు కానీ అంటే దక్షిణం గోడలకు పడమర గోడలకే ఇండివిజువల్గా ఏ రూమ్ ఆ రూమ్ తీసుకోవాలి. ఇక్కడ మాత్రమే మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అనుకూలమైన ప్లేస్ హాల్కి వచ్చేసరికి. లేదు కిచెన్కి వచ్చేసరికి మాత్రం ఈ కిచెన్లో అయినా సరే వీలైనంత వరకు ఒకవేళ పెద్దగా కిచెన్ ఉంది ఓపెన్ కిచెన్ ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రం సేమ్ ఇదే విధానం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే కిచెన్కు మనం పడమర వైపు పడమర గోడకు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక వీలైనంత వరకు ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఒకవేళ అవకాశం ఉంటే ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఇబ్బంది ఏం లేదు. అంటే ఏ రూమ్ కారం దక్షిణం గోడలకు పడమర గోడలకే మనం మ్యాక్సిమం ఏంటి అంటే హాలు లేదా కిచెన్ ఈ విధంగానే ఫ్రిడ్జ్ అనేది ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ విధంగానైనా సరే ప్రతి దిశలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నా కూడా దక్షిణం గోడలకు పడమర గోడలు ఆ రూమ్ వైజే చూసుకోవాలి. మొత్తం ఇంటి మొత్తానికి దక్షిణం ఇక్కడైతే కదా లేకపోతే పడమర ఇక్కడ అట్లా లెక్కలో తీసుకోవద్దు. ఇండివిజువల్గా ఈ మనం ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో మాత్రం ప్రతిదీ ఏ రూమ్కి ఆ రూమ్గా నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మంచి పద్ధతి. దీనివల్ల ఏంటంటే మనం ప్రాక్టికల్గా కూడా కంఫర్ట్ ఒకటి ఉంటుంది, రెండోది ఏంటంటే మనం వాస్తు ప్రకారం కూడా మంచి అనుకూల ఫలితాలు ఉండి మంచి పాజిటివ్ ఎనర్జీతోని ఆ ఇంట్లో మంచి సంతోషంగా హ్యాపీగా ఉండడం అనేది ప్రాక్టికల్గా మనం గమనించడం జరిగింది. అందుకే ఈ విధానం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరింత మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీకు నిత్య జీవితంలో ఉపయోగకరమైన విషయాలతో వాస్తు విషయాలతోని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.